Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముప్పై నాలుగేళ్ల తర్వాత టీడీపీకి తొలి ఓటమి, అక్కడ చరిత్ర సృష్టించిన వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందిభి మోగించింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే వైఎస్ఆర్సీపీ పరిషత్ పోరులోనూ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 37 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. అలాగే 595 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 495, టీడీపీ 80, జనసేన 1, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 11 చోట్ల విజయం సాధించగా రీపోలింగ్ కారణంగా 2 చోట్ల ఫలితాలను ప్రకటించలేదు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఇలాకాలోనూ వైఎస్ఆర్సీపీ హవా కొనసాగింది. సంతబొమ్మాళి మండల పరిషత్ చరిత్రలో తొలిసారిగా టీడీపీయేతర పార్టీ జెండా ఎగిరింది. 1987 మండల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ టీడీపీయే విజయం సాధిస్తూ వస్తోంది. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను 18 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయడంకా మోగించారు. దీంతో 34 తర్వాత సంతబొమ్మాళి మండల పీఠాన్ని కైవసం చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా మండల పీఠం వైఎస్ఆర్సీపీ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామం ఆముదాల వలస మండలం తొగరాం, ఇది కలివరం ఎంపీటీసీ స్థానంలో భాగం కాగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో స్పీకర్ సతీమణి తొగరాం సర్పంచ్గా ఎన్నికయ్యారు. కానీ ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తమ్మినేని భారతమ్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై 648 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.